నిజామాబాద్ జిల్లా భీంగల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ సక్సెస్ అయింది. ఉదయం నుంచే వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంద బంద్ పాటించాయి. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, వర్గీకరణని ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాట సమితి నాయకులు తెలిపారు. వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఎక్కువ సందర్భంగా ఈరోజు భీమగల్లో పూర్ణమైన బంద్ జరిగింది. ఇంటి బంద్కు వ్యాపారస్తులు, మా దళిత సంఘాలు ఐక్యంగా ఉండి బంద్కు పిలిపించాం. ఈ బంద్కు వ్యాపారులు కానీ అందరు మాకు సహాయ సంఘాలు అందించేందుకు వారికి తెలుపుతున్నాం. అదే విధంగా ఈ తీర్పుపై మళ్ళీ సుప్రీంకోర్టు గానీ పార్లమెంట్ గానీ పునరాలోచించి మా మాలలకు గానీ మా మాల ఉపకులాలకు గానీ న్యాయం జరిగే విధంగా చూడాలని, లేని పక్షంలో ఇంటి ఉద్యమాన్ని మరీ తీవ్రతం చేస్తూ దేశ వ్యాప్తంగా బంద్లు, నిరసనలు, ధర్నాలు చేపడదామని ఈ ప్రభుత్వానికి గానీ సుప్రీంకోర్టు గానీ మాల తరఫున మేము అందరికీ మనవి చేస్తున్నాం. వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ఎక్కువ సందర్భంగా ఈరోజు